Hi friends, welcome to my channel Step to Learn. This is Shravan Kumar. TS TET 2022. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోని ఇదివరకే చూసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎవరు అప్లై చేసుకోవాలి అనే విషయాలు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ముందుగా టీఎస్ టెట్ వారి అఫీషియల్ సైట్ని ఓపెన్ చేయండి. ఆ అఫీషియల్ సైట్కి సంబంధించినటువంటి లింక్ని కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశానండి. కావాలంటే ఆ లింక్ ద్వారా కూడా ఓపెన్ చేయవచ్చు. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు సైట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. అక్కడే టెట్ పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అనేది కూడా మీకు డిస్ప్లే అవుతుంది. కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు. అక్కడ రైట్ సైడ్లో మీకు ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కిందనే ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ముందుగా మీరు ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. తర్వాత డ్యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్, అంటే మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారైతే ఎస్ అనే ఆప్షన్ని, లేదు అయితే నో అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. చూస్ పేమెంట్ గేట్వే అనే ఆప్షన్లో బిల్డెస్ పేమెంట్ గేట్వే అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ అనేది పేపర్ 1 అయినా, పేపర్ 2 అయినా, లేదా రెండు పేపర్స్కి అప్లై చేసుకున్నా కూడా 300 రూపీస్ కాబట్టి దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. తర్వాత మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ అంటే క్యాప్చాని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపించేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ని అగ్రి చేస్తూ అక్కడ టిక్ చేయాలండి. తర్వాత అక్కడ కనిపించేటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇది మీరు పేమెంట్ చేయాల్సినటువంటి మెథడ్. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ ఏ విధంగా అయినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీకు అవకాశం కల్పించారు. దీని ద్వారా మీరు మీ సేవా సెంటర్కి కానీ ఈ సేవా సెంటర్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఉండి మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉన్నట్లయితే ఆ కార్డ్ యొక్క కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత కార్డ్ ఎక్స్పైర్ అయ్యేటువంటి మంత్ అండ్ ఇయర్ని అక్కడ మెన్షన్ చేయాలండి. కార్డ్ వెనకాల వైపు ఉన్నటువంటి సివివి నెంబర్ని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ కూడా అక్కడ మనం మెన్షన్ చేయాలి. తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మేక్ పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందండి. ఒక ఓటీపీ ద్వారా మీరు ట్రాన్సాక్షన్ని సక్సెస్ చేసుకోవచ్చు. అలా సక్సెస్ అయిన తర్వాత క్లిక్ హియర్ అనే ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు కనిపించబోయే పేజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలా కనిపించినట్లయితే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టుగా మనం భావించవచ్చు. తర్వాత మీకు కింద కనిపిస్తున్నటువంటి డీటెయిల్స్లో మీ జర్నల్ నెంబర్, పేమెంట్ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి, లేదా స్క్రీన్షాట్ అయినా తీసి పెట్టుకోండి. తర్వాత క్లిక్ హియర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే పేజ్ అనేది మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి సైట్ని ఫ్రెష్గా ఓపెన్ చేసి కూడా మీరు చేసుకోవచ్చండి. మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ని మరియు జర్నల్ నెంబర్ అనేటివి మీకు ముందుగానే స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆన్లైన్ అప్లికేషన్ పైన మీరు క్లిక్ చేయగానే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా ఆర్ యూ అపైరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్, అంటే మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు మీ యొక్క ప్రొఫెషనల్ కోర్స్ని కంప్లీట్ చేసినట్లయితే నో అనే ఆప్షన్ని ఎంచుకోవాలండి. అలా ఎంచుకున్న తర్వాత అక్కడ కనిపిస్తున్నటువంటి జర్నల్ నెంబర్ అనే బాక్స్లో మీ యొక్క జర్నల్ నెంబర్ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ పేమెంట్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ బాక్స్లో రైట్ మార్క్ వచ్చే విధంగా టిక్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత మీకు అక్కడ కనిపించేటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ముందస్తుగా ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీకు ఇక్కడ చెప్తానండి. ముందుగా అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా, తర్వాత పేపర్ అండ్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ పేపర్ ఎంచుకోబోతున్నారు, అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్లాస్ మరియు ప్రీవియస్ డేట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉండాలి. తర్వాత ప్రివ్యూ, ఈ ప్రివ్యూతో మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం.
వెరిఫై నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కనిపించబోయే పేజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీకు ముందుగా కనిపిస్తుంది. దీంట్లో మీ జనరల్ నెంబర్తో సహా మీకు కొన్ని మినిమం డీటెయిల్స్ అనేవి కూడా డిస్ప్లే అవుతాయండి. మీరు అక్కడ కరెక్ట్గా చూసుకోవచ్చు. తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్ని కూడా, అంటే డిస్ట్రిక్ట్ని మీరు ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది, అది ఖచ్చితంగా ఎంచుకోవాలండి. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత జెండర్, మేల్ ఆర్ ఫీమేల్ని కూడా కరెక్ట్గా ఎంచుకోవాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అవుతుందండి. మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అనే ఆప్షన్ మీరు ముందుగానే ఎంచుకొని ఉంటారు కాబట్టి ఎస్ఆర్ నో అనే ఆప్షన్ అక్కడ ముందుగానే డిస్ప్లే అవుతుందండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీరు మీ యొక్క అడ్రస్ని కరెక్ట్గా 5 లైన్స్కి మించకుండా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిలప్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ లోపల మీ ఫోటో మరియు సిగ్నేచర్ రెండూ కలిపి ఒకే ప్లేస్లో ఉండే విధంగా, అంటే ఫోటో దాని కింద సిగ్నేచర్ ఉండే విధంగా క్లియర్గా ఫోటో తీయండి. అలా ఫోటో తీసిన దాన్ని మీరు ఫోటో రీసైజర్ అనే యాప్ ద్వారా మీరు దాని యొక్క సైజ్ని రిడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. అది 50 KBకి మించకుండా రిడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటోకి మరియు సిగ్నేచర్కి సపరేట్గా అప్లోడ్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ అడగట్లేదండి. రెండు కలిపి కూడా ఇక్కడ మీరు మీ ఫోటో మరియు సిగ్నేచర్ రెండు కలిపి కూడా ఒకే ప్లేస్ లోపల ఒకే ఫోటోలో ఉండే విధంగా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో రీసైజర్ అనే యాప్ ద్వారా లేదా మీకు నచ్చినటువంటి ఏదైనా యాప్ ద్వారా మీరు ఫోటోని దాని యొక్క సైజ్ని 50 KBకి మించకుండా రీసైజ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. అక్కడ మీ యొక్క ఫైల్ని చూజ్ చేసుకొని ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క క్యాష్ని, అదేవిధంగా మీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఒకవేళ ఉన్నట్లయితే ఎవరైనా వారికి సంబంధించిన డీటెయిల్స్ని, అదేవిధంగా పేపర్ వన్నా, పేపర్ టూవా, లేదా పేపర్ వన్, పేపర్ టూ రెండు రాయబోతున్నారా, ఈ ఆప్షన్ కూడా మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేపర్ వన్ మరియు పేపర్ టూ ఏ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఆ లాంగ్వేజ్ని కూడా మీరు కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుందండి. ప్రతి పేపర్లో మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ని స్పెషల్గా చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ కాకుండా మీరు ఏ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ని రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేపర్ వన్ అనే సబ్జెక్ట్కి సంబంధించి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయండి. మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వారైతే, అది కూడా మినిమం 45%తో పాస్ అయినట్లయితే మీరు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా మినిమం 40%తో మాత్రమే క్వాలిఫై అయినట్లయితే మీరు సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు బీఈడీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు లేదా బీఈడీ కంటిన్యూ ఫైనల్ ఇయర్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారు 3 ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 యొక్క క్వాలిఫికేషన్ కనుక గమనించినట్లయితే మీ యొక్క డిగ్రీని 45%తో పాటు బీఈడీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు లేదా బీఈడీ ఫైనల్ ఇయర్ చేసినటువంటి అభ్యర్థులు సెలెక్ట్ వన్ అనే ఆప్షన్ని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా 40% మాత్రమే ఉన్నట్లయితే సెకండ్ ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా 4 ఇయర్స్ ఉన్నటువంటి బీఏఈడీ లేదా బీఎస్సీఈడీని మినిమం 40% మార్క్స్తో మీరు కంప్లీట్ చేసినట్లయితే 3rd ఆప్షన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ మరియు లాంగ్వేజ్ పండితుని మీరు చేసినట్లయితే వారు 4th ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా బీఈ లేదా బీటెక్తో మినిమం 45% మార్క్స్తో మీ యొక్క బీఈడీని పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు 5th ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అదేవిధంగా పేపర్ 2 అప్లై చేయబోయే అభ్యర్థులు ఇక్కడ ఈ రెండిట్లలో కనిపిస్తున్నటువంటి ఏదో ఒక ఆప్షన్, మ్యాథ్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్, ఈ రెండిట్లలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుందండి. వారికి దీని నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇక్కడ గమనించినట్లయితే మీ యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ పేపర్ 1 అంటే డీఈడీ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈడీ ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్, మీరు మీ యొక్క కోర్స్ని ఏ డిస్ట్రిక్ట్లో పూర్తి చేశారో ఆ డిస్ట్రిక్ట్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏ కాలేజీలో పూర్తి చేశారో అది. అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్స్ పేపర్ 2 దీనికి కూడా బీఈడీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి బీఈడీ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ పూర్తి చేశారో ఆ డిస్ట్రిక్ట్ని, అదేవిధంగా ఏ కాలేజ్లో పూర్తి చేశారో ఆ కాలేజ్ నేమ్ని కూడా అక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత
నెక్స్ట్ మీకు ఇక్కడ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుందండి. ఆ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవో కాదు, కేవలం హాల్ టికెట్ నెంబర్ని మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇదివరకే మీరు టెట్ పాస్ అయినట్లయితే మీరు ఇక్కడ ఎస్ఆర్ నో అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. పాస్ అయినా లేదా ఇదివరకు రాసి ఉన్నా కూడా ఏ విధంగా అయినా కూడా మీరు ఎస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలండి. ఒకవేళ ఇప్పటివరకు కూడా మొత్తానికే టెట్ని రాయకపోయినట్లయితే ఇక్కడ నో అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఒకవేళ రాసినట్లయితే ఆ రాసినటువంటి ఎగ్జామ్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టెట్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఎక్కువగా స్కోర్ చేసినటువంటి హాల్ టికెట్ నెంబర్ని ఖచ్చితంగా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలండి. అంతేకాకుండా ఇక్కడ ఇయర్ వైజ్ కూడా ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్స్ అడుగుతున్నారు. ప్రతి ఇయర్ వైజ్గా ఏ ఇయర్లో మీరు ఏ ఎగ్జామ్ రాస్తారో వాటి యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ప్రివ్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి డీటెయిల్స్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ముందుగానే ప్రివ్యూలో మీరు చూసుకోవాలి. ఇక చివరగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిక్లరేషన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే సబ్మిట్ చేయడం కన్నా ముందుగానే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ముందుగానే అన్ని డీటెయిల్స్ ప్రివ్యూలో చూసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే అప్లికేషన్ సబ్మిషన్ అనే ఆప్షన్కి ఫైనల్ సబ్మిషన్ ఇంటిమేషన్ అనేది వస్తుందండి. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అనే ఆప్షన్ పైన చివరిగా ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ అప్రూవ్డ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాండిడేట్ ఐడిని ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి. అదేవిధంగా డౌన్లోడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ పూర్తిగా కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మీ అప్లికేషన్ ప్రాసెస్ని పూర్తిగా కంప్లీట్ చేసినట్లయితే టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 లేదా పేపర్ 2 అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా అయిపోయినట్టుగా భావించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.